గోదావరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పంచరామ క్షేత్రాలలో ఒకటైన దాక్షారామంలో వెంచేస్తున్న శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం కార్తీక మాసం మొదటి సోమవారం కావడంతో శివనామ స్మరణతో మారుపోగింది. వెనుకబడిన తరగతులు సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ కార్తీక మాసం మొదటి సోమవారం పురస్కరించుకుని భీమేశ్వర స్వామిని దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు పొందారు. కరోనా ప్రభావంతో భక్తులు అంతగాలేక వెలవెలబోయిన భీమేశ్వర స్వామి ఆలయం మాస్కులు ధరించి సామాజిక దూరం పాటిస్తూ స్వామివారిని దర్శించుకుంటున్నారు భక్తులు. కరోనా ప్రభావం రీత్యా సప్తగోదావరి స్నాన ఘట్టాల్లో స్నానాలు నిషేధించారు ఆలయ అధికారులు. మొదటి సోమవారం భీమేశ్వర స్వామి వారిని దర్శించడం జరిగింది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి పలు సంక్షేమ కార్యక్రమాలకు ఒక యజ్ఞం మాదిరిగా వారు తలచి చేస్తున్నటువంటి దానికి అవరోధాలు తొలగాలని, ప్రజలకు సంపూర్ణ ఆయురారోగ్యాలు కలగాలని భీమేశ్వర స్వామి వారిని ప్రార్థించడం జరిగింది. ద్రాక్షారామ క్షేత్రం పంచారామ క్షేత్రాల్లో అతి కీలక క్షేత్రం. ద్రాక్షారామ క్షేత్రాన్ని దర్శించడం చేత పునర్జన్మ కలగదని, పునర్జన్మ ఉండదని అటువంటి ఒక ప్రతీక ఉంది. భీమేశ్వర స్వామి వారు శక్తిపీఠాల్లో అత్యంత కీలకమైనటువంటి నాభిపీఠం అంటే అమ్మవారు మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి వారి యొక్క దర్శనం